బొమ్మరాజపేట మండల పరిధిలోని రేగడి మైలారం గ్రామానికి చెందిన కడంపల్లి కుటుంబానికి చెందిన ఇద్దరు విద్యార్థులు అనాథలుగా మారడంతో స్థానిక అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ఉదార స్వభావం స్పందించి విద్యార్థులను ఆదుకునేందుకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. సంఘ సభ్యులంతా వ్యక్తిగతంగా విరాళాలు సేకరించారు. పోగు చేసుకున్న రూపాయలు 19,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆదివారం అనాథ విద్యార్థినులు అక్కా తమ్ముడైన కడంపల్లి వెన్నెల వంశీలకు అందించారు. అలాగే విలేకరి అంజలప్ప, మాజీ ఉప సర్పంచ్ చంద్రప్ప 2,000 రూపాయలు అందజేశారు. మొత్తం 21,000 నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు యేసు, విజయ్ కుమార్ సభ్యులు, వార్డు సభ్యులు ఎం శ్రీనివాస్ పాల్గొన్నారు. లేదా మీకు ఎవరిని అడగాలో అని తెలియకుండా కూడా మేము అంతా మన ఊళ్ళో మన పిల్లలే ఉన్నాము. అంబేద్కర్ సంఘం మన ఇంట్లో మౌలప్ప ఉంటాడు, వెంకటప్ప ఉన్నాడు, ప్రతి ఉన్నాడు. వీళ్ళని ఎవరిని అడిగినా నా పిల్లలకి ఈ పుస్తకాల ప్రకారంగా సాయం కావాలని అడిగిన కూడా మేము చాలా 10 రూపాయలు వేసుకొని కూడా మీ పిల్లలకు చేయడానికి రెడీగా ఉన్నాం. మీరు ఎవరూ లేరు అని అనుకోవద్దు, మీతో పాటు మేము అందరం ఉన్నాం. ఎవరు లేని రోడ్డు కూడా ఇక్కడ ఉండకూడదు, మేము అందరం సహకరిస్తాం. కాబట్టి ఈ ఉద్దేశంతో ఒక్క 2 నిమిషాలు చంద్రప్ప మామ మాట్లాడాలి. అవి ఏ మేరకు వారికి సాంత్వన కలిగించదని కేవలం కొన్ని రోజులు కాదు ఒక్కరోజు కూడా పైసలు మా వాళ్ళకు ఏం సరిపోవు. కానీ మన వంతు సహాయం చేసినాము. ఇక ముందు కూడా ఎంత వరకు చేతనైతే అంతవరకు వారికి సహాయ సహకారాలు అందించడానికి మేము కానీ మన యువకులు కానీ మన గ్రామస్తులు కానీ ఎవరైనా కానీ ముందుంటారని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.